తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన ప్రకటన చేశారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు కూడా ఎన్నికలు జరిగినటువంటి సందర్భం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినప్పటికీ, ఎవరి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాము, పరస్పరం సహకరించుకునే ధోరణిని అనుసరిస్తాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనే దాంతో మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వంతో సరైన సంబంధాలను నెరుపుతాం, స్నేహపూర్వకంగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి చెప్పారు. ఇది ఆహ్వానించదగినటువంటి ప్రకటన. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడవచ్చు, లేదా మళ్ళీ జగన్ నాయకత్వంలోనే ప్రభుత్వం ఏర్పడవచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే దాంతో నిమిత్తం లేదు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైంది. వచ్చే జూన్ 2వ తేదీకి 10 సంవత్సరాలు నిండుకుంటాయి. కానీ 10 ఏళ్ళైనా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది, మోడీ ప్రభుత్వం విఫలమైంది, ఒక పెద్ద మనిషి తరహా పాత్ర పోషించడంలో విఫలమైంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభేదాలను వినియోగించుకొని పిల్లి పిల్లి పోట్లాడుకుంటే కోతి సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేసినట్టుగా రాజకీయ లబ్ధి పొందేందుకోసం కుటిలయత్నాలు చేసిందే తప్ప సమస్యను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు ప్రయత్నించలేదు. ఇది 10 సంవత్సరాలు చూశాం. కేంద్రం సరైన పాత్ర పోషించి ఉంటే ఈ 10 ఏళ్లలో పరిష్కారం కావడం పెద్ద కష్టమేమి కాదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయటం ఆహ్వానించదగింది. వారికి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వహించేటువంటి ముఖ్యమంత్రులతో ప్రత్యేకమైనటువంటి తగాదా ఉండాల్సిన అవసరం లేదు. ఒకటే ఒక కారణం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపింది. రేపు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే బీజేపీతో కూడిన ప్రభుత్వం అయినప్పుడు మళ్ళీ పొరపాటున కేంద్రంలో మోడీ ప్రభుత్వమే వస్తే అప్పుడు మోడీ ప్రభుత్వం చేసే ఒత్తిడులకు చంద్రబాబు నాయుడు తలొగ్గితే తప్ప, లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి విభేదాలు ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవడం తథ్యమని తేలిన సమయంలో రేవంత్ రెడ్డి గారు మరో పార్టీలోకి పోవడం అనివార్యం అనుకున్నారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడుతో ఆయన ప్రత్యేకంగా తగాదా పడ్డది ఏమీ లేదు, తగాదా పడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ తెలుగుదేశానికి ఇక భవిష్యత్తు లేదు అని అర్థమైన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో చెప్పే కాంగ్రెస్లోకి వచ్చారనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని గురుతుల్యుడుగానే భావిస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే ఆయన బీజేపీ ఒత్తిడులకు తలొగ్గకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగితే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించడానికి ఆయన సిద్ధపడితే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేసుకోవడం కష్టమేమి కాదు. జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అయినా కూడా రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్తో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి ఎప్పుడూ ఘర్షణ లేదు. అట్లానే జగన్కు ప్రత్యేకంగా కాంగ్రెస్ మీద ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన ప్రయాణం ఆ రూపంలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు దారితీసిన విషయం అందరికీ తెలుసు. ఓ సైద్ధాంతిక పోరాటంతో కాంగ్రెస్ పార్టీతో విభేదించి చీలి కొత్త పార్టీ ఏర్పడడం కాదు కదా. అందుకని అంత ప్రత్యేకంగా కాంగ్రెస్ అంటే ద్వేషం ఉండాల్సినటువంటి అవసరం కూడా ఆయనకు లేదు, జగన్. అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అక్కడ జగన్ ప్రభుత్వం ఒకవేళ ఉంటే ఈ రెండు ప్రభుత్వాల మధ్య చర్చలు జరిపి పరిష్కారం చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకే ఒక కారణం,
జగన్ ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్తో అత్యంత సన్నిహిత సంబంధాలను, స్నేహాన్ని నేర్పారు. అయితే ఆ స్నేహం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి వినియోగించలేదు. మరి ఆ స్నేహం ఇంకా దేనికి వినియోగించారో మనకెవరికి తెలియదు. కానీ వారిద్దరి మధ్య స్నేహం ఉన్నమాట నిజం, అది జగమరిగిన సత్యం. ఆ స్నేహపూర్వక సంబంధాలు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి తోడ్పడి ఉంటే బాగుండేది, కానీ అట్లా ఏమీ ప్రత్యేక ప్రయత్నాలు జరిగినట్టు కూడా లేదు. అది గతం గతహ అని అనుకోగలిగితే బీఆర్ఎస్కు ఇక్కడ రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్కు మధ్య ఎంత ఘర్షణ ఉన్నా దీన్ని జగన్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటే, ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉంటే, అందుకని బీఆర్ఎస్ ఒత్తిడులకు లోను కాకుండా జగన్ ఉండగలిగితే, ఇండిపెండెంట్గా వ్యవహరించగలిగితే, రేపు జగన్ ప్రభుత్వం ఏర్పడ్డా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం, అంటే జగన్ నాయకత్వంలో ప్రభుత్వం సంప్రదింపుల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కారం చేసుకోవడం కష్టమేమి కాదు. అందుకని ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బీజేపీ ఒత్తిడికి ప్రమాదం ఉంటుంది. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తుంది మనకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని జైలుకు పోయేటట్టు చేసి కంట్రోల్లోకి తెచ్చుకొని రాజకీయంగా పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి నెట్టి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయితే బీజేపీ మద్దతుతోనే అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు బీజేపీ ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. అందుకని బీజేపీ ఒత్తిడులకు తలగ్గకుండా ఆయన ఉండగలిగితే, బీఆర్ఎస్ ఒత్తిడులకు తలగ్గకుండా జగన్ ఉండగలిగితే, వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి పరస్పరం చర్చల ద్వారా, స్నేహపూర్వకంగా సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం సులభమే కావచ్చు. దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని చూద్దాం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ఆఫర్, ఈ ప్రకటన ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా అటువైపు స్పందనం కోసం మనం చూడలేము. అందుకని ఈ ప్రకటనకు అటునుంచి స్పందన ఏమొస్తుందనేది కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, దాన్ని బట్టి ఆ తర్వాత స్టెప్స్ ఉంటాయి కాబట్టి వేచి చూద్దాం.